నెల్లూరు నగరంలోని స్థానిక పుర మందిరంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంచి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. రాబోయే ఎలక్షన్స్ లో పరిపాలన రక్షత కలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకోవటం, ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అంటే ప్రభుత్వాల నుంచి పౌరుల హక్కులకు భంగం కలిగే అంశాలు తగ్గుతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో నడిచేటువంటి ఒక వ్యక్తి పరిపాలన చేసినప్పుడు, ఒక పార్టీ పరిపాలన చేసినప్పుడు ఆ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసరు వ్యక్తులను తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు చూడండి రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో చూసినా తమరకాండలు కొనసాగుతున్నారు. సో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరగటానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు, ఆ ప్రభుత్వ ఐడియాలజీని మోస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంఆర్ఓ, కలెక్టర్. సో ఇలాంటివన్నీ ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ప్రతి పౌరుడు తన హక్కుగా వచ్చేటువంటి, తనకు హక్కుగా ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని సక్రమంగా వినియోగించగలిగిన రోజున ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్, అది ప్రజల దృష్టిలో ప్రజల చేతుల్లోనే ఉంది. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుని నిజాయితీగా, నిష్పక్షపాతంగా, డబ్బులు కమురు పోకుండా ఏ రోజైతే మన మనసుకు నచ్చినటువంటి నాయకుడికి వేయగలుగుతుందో ఆ రోజు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది అని ఈరోజు వక్తలందరూ కూడా ముఖ్య వక్కానిచ్చారు. వారందరూ కూడా అద్భుతమైన సందేశం, ప్రజలందరికీ మనసును తాకుతాయని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ సభ్యులకి హృదయపూర్వకంగా నమస్కారం.